गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ग्रीटिंग्स टू ऑल व्यूअर्स। आई वांट टू शेयर माय थॉट्स ऑन ग्रेसफुल लिविंग। మనమంతా లైఫ్లో ఎక్కడో అక్కడ చాలా కొన్ని సిచ్యుయేషన్స్ మనకు ఏమి చెయ్యాలో పాలుపోక ఉండేటువంటి సంగీత పరిస్థితులు మనం అంతా ఎదుర్కొంటాం. అప్పుడు అలాంటి సర్కమ్స్టెన్సెస్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన తోటి వాళ్ళతో మన చుట్టుపక్కల వాళ్ళతో అనేది ఇట్ కమ్స్ అలాట్. ఇట్ డిపిక్ట్స్ అవర్ క్యారెక్టర్. ఒకసారి ఒక బ్లైండ్ ఫకీర్ గుడ్డివాడు అతను బెగ్ చేసుకుంటూ ఒక మసీదు దగ్గరకు వస్తాడు. అది మసీదు దగ్గరకు వచ్చినప్పుడు పాస్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి అక్కడ కూర్చుని ఆ డోర్ దగ్గర కూర్చుంటాడు. మాస్టర్ డోర్ దగ్గర బెగ్గింగ్ బౌల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంటారు, ఇది ఇది మసీదు నాయన, ఇక్కడ నీకు ఇది హౌస్ కాదు, హౌస్ దగ్గర నువ్వు కనుక బెగ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఎవరైనా సర్వ్ చేస్తారు, ఫుడ్ హోమ్ కాబట్టి ఫుడ్ ఉంటుంది, ఇది మాస్క్, ఇక్కడ ఏమి ఉండదు, టెంపుల్ ఇది, అందుకని చెప్పి నువ్వు వెళ్ళిపో ఇక్కడికి ఇక్కడి నుంచి అని చెప్తారు. చెప్తే అతను అంటాడు, నేను బెగ్గింగ్ పోల్ పట్టుకుని బెచ్చగ బెచ్చగెత్తుకుంటూ ఈ చివరికి వచ్చాను, ఇది చివరి ప్లేస్ నాకు వచ్చింది. సో మీరేమో అది మాస్క్ అంటున్నారు, టెంపుల్ అంటున్నారు, అంటే దేవుడి యొక్క తలుపులు నేను తట్టానమాట. సో నీకు ఇంతకంటే ఎక్కడికి పోగలను, ఈ ప్లేస్ కంటే ఇంకో ప్లేస్ ఎక్కడుంది నాకు, నేను ఎక్కడికి పోగలను, నేను నేను దేవుడి దగ్గర దేవుడు కనుక నాకు ఇవ్వబోయినట్టయితే నాకు ఎవరు ఇస్తారు ఈ ప్రపంచంలో, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వాళ్ళంతా నవ్వుకుని పిచ్చివాడ నీ ఆకలి తీరదనాయన అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. వెళితే ఆయన అక్కడే ఉన్నాడు, కదలలేదు, అక్కడే మళ్ళా మొన్నాడు వచ్చాడు, అక్కడే ఉన్నాడు. అలా అలా అతను ఉన్నట్లు కొన్ని సంవత్సరం కొన్ని రోజులకి అక్కడే ఉండిపోయాడు, ఎక్కడ అతను కదలేదు. కొన్ని రోజులకి వాళ్ళు కొన్నాళ్ళు చూశారు, చూసి ప్రపంచం చూసి వదిలేసింది. తర్వాత కొన్నాళ్ళకి అతని మొహంలో ఒక వర్చస్సు వాళ్ళు గమనించారు, వచ్చేవాళ్ళు మహావర్చస్సు వెళ్ళిపోతున్నాడు అతను. సో అతను అంటే లోపల ఆ ఇన్నర్ లైట్ అనేది ఏదైతే ఉన్నదో అది అతనికి అతను మేల్కొంది. సో అతను ప్రశాంతంగా హాయిగా చాలా కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు అక్కడ. సో ఇది చూసిన తర్వాత వాళ్ళంతా అనుకున్నారు ఇతను మహానుభావుడు, ఇతను ఇదే అని చెప్పేసి అతనికి తిరుబండారాలు అవి టైంకి ప్రకారం ఇవ్వడం మొదలెట్టారు. సరే అది వేరే విషయం కాదు. ఇక్కడ ఏమిటంటే అతను బ్లైండ్ అయి ఉండి ఫకీర్ అయి ఉండి బిచ్చగాడు అయి ఉండి కూడా అతను ఇది దేవుడి గుడి అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ ఏమన్నా దొరకదు అని చెప్పి వెళ్ళిపోలేదు. ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో అక్కడ ఉండి అతను చాలా గ్రేస్ఫుల్గా అక్కడ ఉండి అతను భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. అలాగే మన సత్యాన్వేషణలో భగవంతుడి గురించి ఏ మార్గమైనా మీరు ప్రయాణించండి, ఏ భగవంతుడినైనా మీరు ఏ రూపాన్నైనా ధ్యానించండి, ఏ రూపాన్నైనా కొలవండి, కానీ మనకు డిస్ట్రాక్షన్స్ అనేవి మనకు ఎదురవుతాయి, వాటిని పట్టించుకోకుండా మనం ఏదైతే నమ్మామో ఆ మార్గంలోనే మనం పయనించగలిగితే మనకు మనకు కూడా భగవత్ సాక్షాత్కారం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇది మనకు సత్యం.